నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ గవర్నర్ తమిళసై పై సిపిఐ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గవర్నర్ తమిళసై లక్ష్మణరేఖ దాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు మహిళా దర్బార్ ఎందుకోసం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు ఎవరైనా వినతి పత్రం ఇస్తే స్వీకరించి ప్రభుత్వానికి పంపొచ్చు అంతేకాని రాజ్భవన్ను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు రాష్ట్రంలో గవర్నర్ పాత్ర అగ్గిరాజేస్తుందని పేర్కొన్నారు గవర్నర్ పాత్ర రాజకీయంగా ఉండడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందన్నారు గవర్నర్ తలపెట్టిన దర్బార్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సిపిఐ నారాయణ తెలిపారు ఈ నెల పది నుండి గవర్నర్ తమిళసై మహిళా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గవర్నర్పై తనదైన శైలిలో స్పందించారు సిపిఐ నారాయణ రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు గవర్నర్ తమిళసై లక్ష్మణ్ రేఖ దాటుతున్నారని మహిళా దర్బార్ ఎందుకోసం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నర్ తలపెట్టిన దర్బార్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సిపిఐ నారాయణ తెలిపారు రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ దాడిని పెంచిందని దానికి తోడు గవర్నర్ పాత్ర అగ్నికి ఆద్యం పోసినట్టు ఉందని ఫైర్ అయ్యారు కాగా మహిళా దర్బార్ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు గవర్నర్ నిర్వహించనున్నారు